హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు స్టార్స్ బిగ్ బాస్ హౌస్లో థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి అందరూ బిగ్ బాస్కి జలకిస్తుంటే ఇతను మాత్రం బిగ్ బాస్కే జలకిచ్చాడు అతను ఎవరో కాదు అబ్బాయి నవీన్ అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అసలు బిగ్ బిగ్ బాస్ని విమర్శించడానికి గల రీజన్ ఏంటి తన మాటలో తెలుసుకుందాం హాయ్ అబ్బాయి ఎలా ఉన్నావు సూపర్ ఉన్నా ఎట్లున్నావు మీరు ఎట్లా బాగున్నా అసలు థర్డ్ వీక్ ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు నేను ఫినలేదాకా నేను రావద్దనే అనుకున్నా అంటే వాట్ ఎవర్ గేమ్స్ మన హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము అని ఆ ఇంటెన్షన్తోటే ఉండే బట్ నాకే అన్ఎక్స్పెక్టెడ్ కలిసి బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా డైరెక్ట్ రెడ్ కార్డు రెడ్ కార్డ్ ఏదైతే ఉందో బిగ్ బాస్కి బిగ్ బాస్ అందరినీ భయపెడతారు బట్ అలాంటిది బిగ్ బాస్నే భయపెట్టేసరికి డైరెక్ట్ బిగ్ బాస్ బయటికి పంపించేట్టున్నాడు భయపెట్టడానికి కాదు కానీ నేను వాయిస్ అవుట్ చేసినా నాకు నచ్చనివి చాలా వరకు సో మేబీ అది వాళ్ళకి నచ్చినట్లేదు కానీ గేమ్ ఎమోషన్స్ అంటే అన్న ఎందుకంటే అసలు వాడు ఎట్లా సర్వైవ్ అవుతున్న పెద్ద మిరకిల్ అది వారానికి కొత్త ప్రెజర్ టాస్క్ ఏదో తీసుకొని వస్తాడు ఏదో ఒక ఇష్యూలో ఉంటాడు ఎటు తిరిగి వాడు కంటెంట్ లా ఉండాలి మీకు అర్థం కాదు కానీ ఒక్కొక్కసారి హౌస్ లో మేము అనుకునేటోళ్ళము అనవసరంగా మనీ 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 అని వాడిని హీరోని చేసి వాడిని వాడు ఆల్రెడీ కంటెంట్ కోసం ఏదో ఒక చేస్తున్నాడు అని ప్రతి ఒక్కడి ఈ మాట అన్నాడు నువ్వు కావాలంటే ఒక బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతా ఉండు ప్రతి ఒక్కడు వాడిని లేపుతా ఉన్నాం మనం వాడిని తిడతలేము అని మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది ఇతను కన్నింగ్ ఆడుతున్నాడు కంటెంట్ కోసం ఆడుతున్నాడు ఫస్ట్ వీకే నేను నామినేషన్ అందుకు నువ్వు మరీ ఓవర్గా ప్రతిసారి ప్రపంచంలో నీకొక్కనికే బాధలు ఉన్నట్టు మాట్లాడుతున్నావు పుట్ట చీరితే అందరికీ ప్రాబ్లమ్సే ఉన్నాయి ఎవరు చెప్పుకుంటలేడు నువ్వు అంటా అంటే నీకు నా ఫ్లాష్ ఎవరికి కావాలి బ్యాక్ మాకు కూడా వచ్చే ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి అదే ఫ్లాష్ బ్యాగ్ మణికంఠ అని స్టిల్ ఇప్పటిదాకా రన్నింగ్ చేస్తున్నట్టు అనుకోవచ్చు రన్నింగ్ అంటే ఇప్పటికీ ఆ ఉన్నాడు అని ఒకవేళ ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది హానెస్ట్ గా నిజమైతే అన్న జనాలకు అర్థమైపోయింది నిజంగా అది నిజమైతే వాడు ఇంకోసారి దాని గురించి మాట్లాడద్దు కానీ నువ్వు ప్రతిసారి అదే ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చినావనుకో జనాలు కూడా ఎట్లా అనుకుంటారంటే బిడ్ ఫేక్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది హానెస్ట్ చాలా మందికి హౌస్లో తోటి గట్టిగా మాట్లాడాలన్నా మనీని ఏమన్నా అడగాలన్నా మనీతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా భయపడుతున్నారు లిటరల్లీ ఎందుకంటే వాడు దాన్ని కూడా నామినేషన్ పాయింట్లు ఎక్కడ గుంజుతాడు అన్న ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉంది ఫస్ట్ రోజు ఫస్ట్ ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళాలి అయితే వన్ అనుకుంటా ఇంట్లోకి వచ్చినప్పుడు అందరూ మణికంఠ కేసారు ఇతను తెలియదు కొత్త మనకంట ఏడ్చుకుంటప్పుడు కొద్దిసేపు అప్పుడు అనిల్ రావుపూడి గారు రావుపూర్ గారు వచ్చారు అనిల్ రావుపూడి గారు ఆయన కూడా జోక్ చేసే అన్నారు మళ్ళీ లోపలికి వెళ్ళాడు బట్ అలాంటి మణికంట స్టిల్ ఇప్పుడు థర్డ్ వీక్ అయిపోయి ఫోర్త్ వీక్ రన్ అవుతుంది నిన్న కూడా రీసెంట్ గా గౌడతో కూడా కొంచెం కూడా తర్వాత తనకే వేసాడు నామినేషన్ అవునా ఓకే ఎలా అంటే ఎవరితో క్లోజ్ ఉంటే వాళ్ళతో వేసేస్తాడా మణికంట అదే ప్రాబ్లం అన్న దానివల్ల జనాలకు ఏమైపోయింది అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ పోయింది వీడు ఫ్రెండ్ 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 లాగా ఉంటూనే మన మీదే నామినేషన్ చేస్తున్నాడు అనేది ఫస్ట్ వీక్ నుంచి మణికంఠ మీద ఉన్న పెద్ద బ్లేమ్ వాడు మొన్న అంత జరిగినాక మళ్ళీ యష్మిని పైన నామినేట్ చేసిన అంటే ఇక నాకు మాటలు లేవు ప్రాపర్ స్ట్రాటజికల్ మూవ్ అది జనాలే అర్థం చేసుకుంటే బెస్ట్ వాళ్ళు సేఫ్ అవుతారు లేదంటే కష్టం కానీ బిగ్ బాస్ హౌస్ని అంటే ఎందుకు బిగ్ బాస్ని కార్నర్ చేశారు బిగ్ బాస్ని ప్రశ్నించడము బిగ్ బాస్ బయాజు బిగ్ బాస్ బిగ్ బాస్ కాదు బయాసు బిగ్ బాస్ అన్నట్టు కూడా చెప్పారు బిగ్ బాస్ని అంటే అన్న ఇప్పుడు నాకు నాకు ఏం జరిగిందంటే ఫస్ట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సర్టెన్ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఫాలో అవుతున్నామని వెళ్తున్నాం వెళ్తున్న తర్వాత ఒకసారి సెకండ్ నామినేషన్ అప్పుడు మీరు లాస్ట్ నామినేషన్లో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు మీరు కొంచెం ఉత్సాహంగా పాల్గొనాలని బిగ్ బాస్ ఆశిస్తున్నాడు మీ దగ్గర నుంచి అని అన్నాడు అదే నాకు ప్రొవోక్ చేసినట్టు అనిపించింది తర్వాత మళ్ళీ రెచ్చిపోయారు అందరు సెకండ్ నామినేషన్ ఆర్చుకున్నారు పొల్లు పొల్లు సో నాకు కోపం వచ్చింది కామ్గా ఉన్న వాళ్ళని ఎందుకు మీరు ప్రొవోక్ చేసి రెచ్చగొడుతున్నాడు నాకు కోపం వచ్చింది సో ఫస్ట్ దాని గురించి మాట్లాడినా ఆ తర్వాత థర్డ్ వీక్ వచ్చేసరికి ఏం జరిగింది చీఫ్ అయినాం చీఫ్ అయిన తర్వాత నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సడన్గా మీ ఇద్దరులో ఎవడో ఒకటే సేఫ్ అవుతాడో మిగతా నామినేట్ చేసుకోవాలి అని అన్నాడు నాకు నాకు అక్కడ నచ్చని విషయం ఏంటంటే ఫస్ట్ వీక్లో ముగ్గురు చీఫ్లు ఉన్నారు ముగ్గురికి లైఫ్ లైన్ దొరికింది ముగ్గురు సేఫ్ అయ్యారు సో మనం ఏమనుకుంటాం చీఫ్ అయితే అందరూ సేఫ్ అవుతారని అనుకుంటాం సెకండ్ వీక్లో ముగ్గురు ఇద్దరే చీఫ్ అయ్యారు సెకండ్ వీక్లో ఏం జరిగింది యష్మి లీడింగ్లో ఉంది కాబట్టి ఆమెకి మిగతా వాళ్ళను నామినేషన్లో నిల్చోబెట్టారు అంటే వాళ్ళని నామినేట్ చేయొచ్చు థర్డ్ వీక్లో మేము నామినేషన్లో లేము అని అంటే ఆబ్వియస్లీ మనం సేఫ్ అనుకుంటాం కదా ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే సడన్గా చీఫ్ అనేది చాలా గొప్ప పదము ఆ చీఫ్ పదానికి ఆ చాలా దారుణంగా బిహేవి చేసిన అందుకే చీఫ్ని తీసేస్తున్నాము అని నాకు ఒక సీరియస్ వార్నింగ్ వచ్చిందా సో అది ఎంత పెద్ద అన్న చీఫ్ అనేది చీఫ్లపైనే ఈ సీజన్ నడుస్తుందని మీకు తెలుసు కదా అని అన్నప్పుడు ఆ చీఫ్ వాడిని వాడు ఎందుకు నామినేట్ చేసుకుంటాడన్న నామినేషన్ అంటే ఏంది వీడికి హౌస్లో అర్హత లేదు అని నువ్వు అట్లీస్ట్ వాళ్ళకి హౌస్ మెంటర్స్కి ఇస్తే వాళ్ళు నామినేట్ చేస్తే ఒక అర్థం ఉంది నువ్వు చీఫ్ అంటేనే నువ్వు ఆల్రెడీ అందరికంటే బెటర్ అని నిన్ను నువ్వు ఎందుకు నాకు హౌస్లో అర్హత లేదని చెప్పి చెప్పుకుంటావు అన్న సో ఇది ఎక్కడికి లాజికల్ అన్న నాకు అసలు అర్థమే కాలేదు నాకు అందుకని కోపం వచ్చింది మళ్ళీ దాన్ని అవుట్ చేసిన ఆ తర్వాత బెలూన్ టాస్క్ లో వాళ్ళకి రూల్స్ అర్థం లేదు అని మళ్ళా అవుట్ చేసిన సో ఇదన్నీ ఒకదాని మీద ఒకదాని ఫ్రస్ట్రేషన్ అవుతున్నప్పుడు ఫుడ్ గురించి మూడు రోజులు నానా కష్టాలు పడ్డాం అసలు ఫుడ్ తిని అందరికి స్టమక్ అయ్యి గ్యాస్ట్రిక్ వాళ్ళు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఆ ఎందుకు ఎందుకు అంత దురద ఎందుకు మాట్లాడాలి అబ్బాయి అనేది కూడా ఎక్కువ మంది అది ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ఇప్పుడు పది మంది ఉన్నప్పుడు నాకు ఒకటి నచ్చపోతే నేను దాన్ని అవుట్ చేయడం అనేది నాకు స్వతహాగా ఉన్న బై నేచర్ అది ఇప్పుడు నేను నువ్వు నేను కాముకున్న నువ్వు కాముగు ఉండాలని ఎవడు అనకూడదు ఆబ్వియస్లీ ఎందుకంటే ఎవడి నేచర్ వాడదు ఎవడికి నచ్చినట్టు వాడు ఉంటాడు సో ఈ ముందు నేను వాయిస్ చేసినవి చేసినవిన్నాయి కదా మేబీ అవన్నీ జనాలకు వచ్చుంటే అభయ్గాడి క్యారెక్టర్ ఏది అనుకునేటోళ్ళు పాపం వాళ్ళు చూపించారు అవి పాపం అభయగాడి క్యారెక్టర్ ఎంత వాడికి నచ్చపోతే మాట్లాడతారా అనుకునేటోళ్ళు ఇవేవి ప్లే కాలేదంట సో ఇవేవి రానప్పుడు నేను సడన్ గా మాట్లాడితే ఎవడైనా ఏమనుకుంటాడు వీడికి ఎందుకు నోటిదోళ్ళని అనుకుంటాడు సో వాళ్ళు అనుకోవడం తప్పే లేదు ఎందుకంటే వాళ్ళకి అదే ప్లే అయింది ముందు ఏం జరిగిందో తెలియదు తెలియదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నువ్వు హైలైట్ చేస్తే నా హైలైట్ చూసి నేనే షాక్ అయినా నేను ఇంతగానో మాట్లాడినా అందులో చాలా వరకు సరదాగా మాట్లాడనే ఉన్నాయి ఇంకోటి నాకు ఇప్పుడు తెలుగు స్పాంటేనిటీ ఉంది నేను తెలుగు ఎక్కువ మారుతా దాంట్లో తెలంగాణ స్లాంగ్ ఉన్నది తెలంగాణ పదాలు కొంచెం ఇట్లా రఫ్గా ఉంటాయి సో అవి తెలిసిన వాడికి ఏంటంటే నార్మల్గా మాట్లాడే పదాలు అన్నట్టే ఉంటుంది సో నా స్లాంగ్ ఉంటుంది నాకు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నది కాబట్టి నా సర్కేసంలో నేను మాట్లాడినా నా స్టైల్లో నేను మాట్లాడినా ఇది కాకుండా అసలు గేమ్ బిగ్ బాస్కే క్లారిటీ ఉందా లేదా అన్న పాయింట్ ప్రతి ఒక్కడన్నాడు లో గెలిచిన టీం వాళ్ళు అన్నారు ఓడిన టీం వాళ్ళు అన్నారు సో పన్నెండుకు పన్నెండు మంది మాట్లాడేరు అసలు గేమ్ ఎందుకు స్టార్ట్ అయింది ఎందుకు అయిపోయింది దీంతో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కడు అవుట్ చేసిండు ప్రతి ఒక్కరు వాడి వాడి స్టైల్లో మాట్లాడిండు నేను నా స్టైల్లో మాట్లాడినా సో నేను నా స్టైల్లో మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ నేను చెప్పిన కదా మీకు ముందు నుంచి కూడా నేను వాయిస్ అవుట్ చేస్తున్నాను ఈ గ్యాప్లో నాకు జరిగిన నెగిటివ్స్ నాకు కొన్ని అనిపిస్తున్నాయి కదా చీఫ్ టాస్క్లో కానీ లేకపోతే బెలూన్లో కానీ సో అండ్ ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల అవుట్ ఆఫ్ పెయిన్ నేను ఇమ్మీడియట్లీ ఫ్రస్ట్రేట్ అయిపోయినా సో అవుట్ ఆఫ్ పెయిన్ ఫ్రస్ట్రేట్ అయినా నేను ఆ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు జనరల్గా మనం కోపం వచ్చినప్పుడు మన ఆబ్వియస్లీ ఎవరి మైండ్ కంట్రోల్లో ఉండదు కానీ కంట్రోల్లో అయినప్పుడు మీరు పెద్ద మాట మాట్లాడారు బిగ్ బాస్ ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో ఆ పర్సన్ ఎవరైతే వాళ్ళ పిల్లలతో గొడవపడి ఇక్కడ మా మీద చూపిస్తాం అది ఎందుకన్నా అంటే డే వన్ నుంచి ఇప్పుడు అదే చెప్తున్నా పెళ్ళం అనేది పెద్ద గొడవ లాగా ఉంటది అది మాట్లాడిన తరీక అది నేను మాట్లాడిన తరీటర్ అది ఎందుకన్న ఒకటి చెప్తా దాని కూడా ఒక రీజన్ చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి దాని గురించి మాట్లాడదాం నేను చాలా సార్లు నీ అమ్మ నా పెళ్ళాంకే నేను ఛాయ్ వండే ఎప్పుడు ఊకే దాన్నే టాచర్ పెట్టేటోని అనేది నేను రెగ్యులర్ గా హౌస్ లో ఎవ్రీ డే మాట్లాడినా నా పెళ్ళాం ఏం చేస్తుందో ఇప్పుడు సో పెళ్ళం అనేది చాలా సరదాగా నేను మాట్లాడుకునే మాట అన్నను సో నేను మళ్ళీ ఏంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా కూడా ఏమన్నా ఈ రోజు వదిలే ఏం నువ్వు మంచిగా మటన్ తిన్నావా సల్లగుండ బిగ్ బాస్ నువ్వు మాకు ఫుడ్ లేదు ఇవన్నీ మాట్లాడినా నేను ఇవన్నీ కెమెరాకి మాట్లాడినప్పుడు సో నేను బిగ్ బాస్ ఒక క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసుకుని ఇంకేంది అన్న ఈ రోజు పెళ్ళాం నీకు సరిగ్గా ఏం వండి పెట్టినట్లేదు నువ్వు మా మీద కోపం చూపిస్తున్నావు ఇట్లా నేను చాలా సార్లు ముందు కూడా మాట్లాడే చుట్టూ కూడా ఉన్న వాళ్ళు మాట్లాడారా అంటే మీరు ఒక్కరే వాళ్ళకి రాదు ఇప్పుడు పెళ్ళాం అనేది నా నేను ఇది కాదు మీకు సపోర్ట్ వాళ్ళు కూడా బిగ్ బాస్ ని విమర్శించు వాళ్ళ తరీకల్ విమర్శించారు ఇప్పుడు తెలియనప్పుడు పెళ్ళాం అనేది పెద్దగా అయిపోయింది కానీ నేను ముందు నుంచి కూడా అట్లా మాట్లాడుతాను ఉన్నా సో నా స్టైలే అది నేను మాట్లాడే స్టైల్ సో ఆ స్టైల్లో నేను అన్నా అమ్మ నన్ను ఈరోజు అంటే ఎట్లాంటి అంటారు ఇప్పుడు సినిమాలో జోక్ లేస్తారే అమ్మా వాడు పెళ్ళాం కాడ భయపడతారా అంటే అది సినిమాలో కామెడీగానే తీసుకుంటారు ఈడ మాత్రం పెద్ద లాగా చూసి దాన్ని కానీ నాగార్జున గారు చెప్పారు కదా ఈ రియాలిటీ షో నువ్వు నేను ముందే చెప్పిన అదే షోలో రియాలిటీ షోలో నేను రియల్గా ఉంటా అని ఇప్పుడు ఒక్కొక్క ఒక్కో ఏరియాకెళ్ళి వచ్చిన స్లాంగ్ ఒక్కో రకంగా ఉంటుంది సో వాడు ఒక రకంగా మాట్లాడతాడు నేను అందుకనే బిగ్ బాస్ కూడా ఏమన్నా నాకు మీరు నేను అన్న మాటలు చూపిస్తే నా స్లాంగ్లో నేను ఏం మాట్లాడినా ఆ సిచ్యువేషన్ ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయినా తప్పు ఉంటే బరాబర్ నేను తలంచి నీకు సారీ చెప్తా బిగ్ బాస్ అండ్ ఇంకోటి దానివల్ల మీకు నెక్స్ట్ కంటెస్టెంట్లకు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు అనేది నేను వెళ్ళి చెప్తా నేను కూడా మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉంటా సో ప్లీజ్ నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలవండి నా వల్ల ఇంకో ఐదు మంది సఫర్ అవ్వడం నాకు నచ్చట్లేదని ఒకటి పదిసార్లు చెప్పిన సో మనం రియలైజ్ అయితేనే కదా మాట మాట్లాడతాం మరి ఒక మనిషి రియలైజ్ అయినప్పుడు వానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఆడ బూతులు మాట్లాడినకి ఇది రియాలిటీ షోరా నువ్వు బూతులు మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తారు సెకండ్ టైం మాట్లాడితే మళ్ళీ వార్నింగ్ ఇస్తారు వాడే మా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు వానికి వార్నింగ్ చదిలేస్తారు ఇయే బూత్ అవి అంత పెద్ద ఇష్యూసే అవి కానప్పుడు నాది ఒకటే సరే అన్ని నా పదాలన్నీ ఒకటే సార్ రపా 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 రప వెలిచి ఒకటే దగ్గర వీడియో మ్యూజిక్ షాక్ అయినా నేను ఎన్ని మాట్లాడినా అని అంటే మీరు అనుకున్నారా నాకు బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తే సెట్ అవతలేదంటే వాళ్ళు చెప్తారు నేను చెప్పిన బిగ్ బాస్ ఇప్పుడు నేను ఏం మాట్లాడిన నాకు తెలివది నేను జోక్గా చాలా జోకులు వేస్తూనే ఉన్నా ఈ ఫిన్ కేసు అది మిస్టేక్ అయితే నాకు ఒకసారి చెప్తే లిటరల్లీ సారే బిగ్ బాస్ ఇట్లా మాట్లాడొద్దని నాకు తెలివది నేను వాయిస్ అవుట్ చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు సీరియస్ గా పెయిన్ తో మాట్లాడిన కొన్ని కొన్ని జోక్గా మాట్లాడినా సో తప్ప అయితే నేను మాట్లాడాడు సెకండ్ టైం నేను రియలైజ్ చేసుకుంటా సో డెఫినట్స్ నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పిన కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలే నాకు వార్నింగ్ కూడా రాలేదు ఇప్పుడు సడన్గా అర్ధరాత్రి వెలిచి డోర్ లోపలే బిగ్ బాస్ అంటే డిస్టర్బ్ లేని వెళ్ళిపోవచ్చు అంటే నేను ఎందుకు అనుకుంటా నన్ను నేను ఎందుకు అనుకుంటా అసలు నాకు అర్థం కాలేదు నా పాయింట్ థర్డ్ వీక్ ఏదైతే ఉందో సెకండ్ వీక్ అనుకుంటా అనుకుంటా ఉన్నారు ఈసారి బిగ్ బాస్ నన్ను ఫ్రేమ్ చేస్తారు నాకు గట్టిగా ఈసారి వార్నింగ్ ఉంటుందేమో నేను అది ఎప్పుడు అనుకున్నా చెప్తా ఇప్పుడు సడన్ గా సోనియా నా దగ్గరకు వచ్చి అబ్బాయి సారీ చెప్పిన అవన్నది నేను ఎందుకు గా సారీ చెప్పాలి అసలు ఏం జరిగింది అని రియలైజ్ అవ్వడానికి పాయింట్ ఏంటంటే నేను జోక్స్ చేస్తున్నా నాతో పాటు మిగతా వాళ్ళని అవుతురు వాళ్ళు కూడా జోక్స్ చేస్తున్నారు ఓకే సో అది నేను సీరియస్ అవుతాను నేను అనుకోలేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఫస్ట్ వీక్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఐదు లక్షలు మాకు వచ్చిన ప్రైజ్ పని రెండు లక్షలు ఎందుకు కట్ చేసిరన్నా జస్ట్ పండుకున్నందుకు ఫుడ్ అది ఏది మన డైనింగ్ టేబుల్ మీద పాటలు వాడినందుకు మైక్ సరిగా ధరించినందుకే కదా అంటే ఇవి పెద్ద క్రైమ్సే కదా ఆబ్వియస్లీ గేమ్ పరంగా చూస్తే రెండు లక్షలు పోయినా అంటే నాట జోక్ నెక్స్ట్ వీక్ మొత్తం మేము సంపాదించుకుందే కష్టపడి ఆడితే రెండున్నర లక్షలు సో రెండు లక్షలు ఫస్ట్ వీక్లో మా మిస్టేక్స్కి పోతే ఏది పెద్ద మిస్టేక్ అనుకుంటా నేను పాటలు వాడేటి ఎందుకంటే పాటలు సిగరెట్ దగ్గర మాటలు మాట్లాడేటి అనేది ప్రతి ఒక్కటికి రెండుసార్లు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మళ్ళీ మళ్ళీ ఇదే మిస్టేక్స్ చేస్తే అని అన్నప్పుడు నేను అది పెద్ద అనుకుంటా ఎందుకంటే నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడారు సో డెఫినెట్లీ నేనే టార్గెట్ అవుతాను నేను అనుకోలే సో అందరం మిస్టేక్ చేసినాం కదా నేను సైలెంట్గా ఉన్నా సడన్గా సోనియా నాగ నాకు అర్థం కాలేదు నేను ఇమ్మీడియట్లీ హౌస్ లోకి వెళ్ళి అరే మీరేంద్రా డైరెక్ట్ నా ముఖం చూస్తున్నారు మణికంట సోనియా ఇద్దరు అన్నారు నేనే పెద్ద తప్పులు చేసిన నాది కింద చూస్తున్నారా నేను జోక్ల మాట్లాడినా నాతో పాటు వాడు కూడా మాట్లాడింది మణికంట మిగతా వాళ్ళందరూ మాట్లాడారు సో నేనన్న అప్పుడు కెమెరాకి చెప్పినా ఆన్ కెమెరా బిగ్ బాస్ నిజంగా నేను తప్పు చేస్తే నా పేరు విలువండి సో దట్ నాకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఏం చేసిన అనేది నేను ఇట్లా అనలైజ్ చేసుకుంటా అని చెప్పేసి అనుకొని ఆ రోజు నుంచి ఆలోచిస్తున్నాను అసలు దేనివల్ల ఫీల్ అయ్యిండో అన్నప్పుడు అరే మనం ఆడళ్ళి బిగ్ బాస్ ఏవో రూల్స్ ఏది పడుతుంది మారుస్తుండేది మనం జోకులు వేసుకున్నాం కదా దాని మీద కోపం వచ్చి ఉంటుందా అని చెప్పి నేను అనుకుంటా మాట్లాడుకుంటేనే రియలైజ్ అయితేనే ఉన్నాం అప్పుడే సోఫాలో వెలిసి అభయ్ అందరికంటే ఎక్కువ మాట్లాడాడు సో అభయ్ని ఆడ బిగ్ బాస్ కూడా ఏమన్నాడు ప్రతి ఒక్కడో బిగ్ బాస్ని అవమానిస్తున్నాడు అందులో అందరికంటే ఎక్కువ అబ్బాయి మాట్లాడిండు సో అని చీఫ్ నుంచి తీసేస్తున్నా అన్నాడు సో ఆల్రెడీ నువ్వు వన్స్ నన్ను చీఫ్లోకి వెళ్ళి తీసేసిన తర్వాత డెఫినెట్గా అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వరకు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేను మరి బిగ్ బాస్ గురించి సో నువ్వు ఆల్రెడీ నాకు ఒక శిక్ష విధించినప్పుడు డెఫినెట్గా నేనేం చేసిన దాన్ని ఓ ఇది వాడొద్దు బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడొద్దు కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడలే బిగ్ బాస్ గురించి నేను సో నువ్వు ఆల్రెడీ ఒకటి మిస్టేక్ రా అని చెప్పినప్పుడు నేను మాట్లాడితే తప్పు అది క్రైమ్ అవుతుంది నువ్వు మిస్టేక్ రా అని చెప్పినప్పుడు నేనేం మాట్లాడలేదు ఈ లోపల నన్ను ఎన్నిసార్లు ఫ్రేమ్ చేసినా తెలియదు బయట ఆడియన్స్ అందరూ నాలుగు రోజులకి వెళ్ళి నువ్వు ఇట్లా నెగటివ్ గా పోటర్ అవుతున్నారని మా ఊలీ చెప్తున్నారు కానీ టాస్క్ అంత జరిగింది వన్ అండ్ హాఫ్ డే వన్ అండ్ హాఫ్ డే జరిగిన టాస్క్ మూడు రోజులు చూపించరు సో పబ్లిక్ ఏమనుకుంటారు నాలుగు రోజులకి వెళ్ళి నా కొడుకు బిగ్ బాస్ అనేది ఇటు అని అనుకుంటారు ఆబ్యస్లీ వాళ్ళకి మిగతా కంటెంట్ తెలియదు సో అది సో నాకు ఇది ఖచ్చితంగా అవుట్ చేసుకోవాలని అనిపించింది కానీ సోనియా మీరు ఎప్పుడు హౌస్లో చూసినా ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే మీరు సోనియా పృథ్వీనిఖిలు నలుగురు కూర్చొని గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు లేదంటే సోనియా నిన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు లేదు లేదు ఇలాంటి బయటకి పోర్ట్రేట్ బయట అయింది అది బై గాడ్స్ గ్రేస్ వాట్ ఎవర్ రీజన్ కానీ జస్ట్ నేను వచ్చే కంటే ముందే నాకు సారు ఒకటి హార్ట్ ఒకటి ఇవ్వండి ఒకటికి ఇవ్వండి అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చిండు ఆ టాస్క్లో క్లియర్గా సోనియా ఒక మాట అంటుంది అభయ్ ఈజ్ వెరీ మెచ్యూర్డ్ వాడికి ఏదైనా మిస్టేక్ ఉన్నా రియలైజ్ చేసుకుంటాడు వాడు వాడు గేమ్ ఆడుకోగలుగుతాడు వాడికి నా గైడెన్స్ ఎప్పుడు అవసరం లేదు నేను లేకున్నా ఉన్నా వాడు ఆట వాడే ఆడుకుంటాడు మణికంటకి నా అవసరం చాలా ఉందని వాడికి హర్ట్ ఇచ్చి నాకు హర్ట్ బ్రేక్ చేసింది సో మీకు ఆ మాటతోటే అర్థం కావాలి సోనియా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఎందుకంటే ఆమె వీడు మెచ్యూర్డ్ వాడికి ఒక స్ట్రాటజీ ఉందని ఫీల్ అవుతుంది అట్లీస్ట్ నిఖిల్ పృథ్వీ ఏంటంటే కొంచెం చిన్న పిల్లలు ఆమె కంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి సో వాళ్ళకి నా అవసరం ఉంది అని ఆమె చాలాసార్లు చెప్పింది వాయిస్ అవుట్ చేసింది అదే మాట్లాడుతూ ఉంటుంది అండ్ మేము అక్కడ మాట్లాడుకునేది ఏంటంటే ఎన్ని గొడవలు జరిగినా సరదా కాసేపు నవ్వి వెళ్ళి పడుకుందాం పారా అన్న ఇంటెన్షన్లా మేము అది స్టార్ట్ చేస్తాం మీరు అవన్నీ చూస్తా కూడా ట్వంటీ డేస్లో నైంటీ పర్సెంట్ ఎవడో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళ మీద జోకులు వేస్తారు ఆ ఎవడో ఎవడో కాదు అయితే పృథ్వీ కొద్దిసేపు నా మీద జోకులు వేస్తారు కొన్ని రోజులు సోనియా మీద చేసినాం కొద్ది రోజులు నిఖిల్ మీద కొద్ది అంటే ఆడ లేనోడి మీద ఎప్పుడు లేదు మాక్సిమం ఆ ఉన్న నలుగురు మీదే ఆ రోజు జరిగిన వాటిపైన మేము మేమే జోకులు వేసుకొని వాళ్ళం ఎందుకంటే ఎంత గొడవలైనా పడుకునేటప్పుడు ప్రశాంతంగా నవ్వుకొని పడుకుందాం అన్నది మా ఇంటెన్షన్ కానీ అది బయటకు మీమ్స్ మేమ్స్ చూసి వీడు వచ్చి ఏందరూ ఇరవై నాలుగు గంటల సోఫాలే ఉన్నావురా అంటాడు నేను ఇరవై నాలుగు గంటల సోఫాలనే ఉంటే మరి నా ఫైనల్ ఏబీ ప్లే అయినప్పుడు మరి ఆ నవ్వించిన వాడే ఆ తిరిగిన వాడేవాడు అడిగిన వీళ్ళని సో చాలా వరకు నేను కంటెంట్ ఇచ్చిన కావాలని ఇచ్చిన కంటెంట్ కాదు నేను జనరల్ జనరల్గా జనాలతో మజాక్ మాట్లాడుతూ ఉంటా నేను చాలా అంత చాలా జోవ్యాలుగా ఉన్నా అది మీరు చూడొచ్చు నేను బయటకు పోయినప్పుడు అంతమంది ఫీల్ అయ్యారు నా గురించి అంటే అంతమంది కనెక్ట్ అయినా నేను సో అది ప్లే కాలే అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎక్స్ట్రీమ్ అనమాట బాగా ఆడుతున్నాడు అబ్బాయి థర్డ్ వీక్ డల్ అయిపోయారు డల్ మీన్స్ ఆట ఆడకపోయినా డబ్బులు అది బాగా కారణం చేసారు అవుట్ చేసిన ఏదైతే ఉందో అయితే మణికంఠ ఇష్యూకి వచ్చేసరికి మణికంటే ఎక్కువ కలుపుకోలేకపోయాడు అబ్బాయి ఈ సోనియా కానీ ఈ బ్యాచ్ ఎవరు మణికంఠ తెలియదు మరి ఇంతమంది మారాడుతున్నారు కదా అదే మణికంఠ నా దగ్గరకు వచ్చి నన్ను హక్ చేసుకొని చాలా లేటుగా కనెక్ట్ అయినావు చాలా గట్టిగా కనెక్ట్ అయినావు నాకు అని వాడు హక్ చేసుకొని ఈ మాట అన్నాడు అది కెమెరాకి వచ్చిందా లేదా కూడా నాకు తెలియదు నేను మణికంఠతో ఎందుకు ఎక్కువ మాట్లాడాలి అంటే ఒకసారి జోక్ జోక్లో మణికంట గారి మీద ఒక జోక్ వేస్తే కిచెన్లోకి వెళ్ళి సీరియస్గా వచ్చి నా మీద ఎవరు జోక్ వేయకూడదు నేను తీసుకోలేకపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాను సో ఒకడు ఆల్రెడీ నా మీద జోక్ అయ్యకన్నప్పుడు మళ్ళీ వాడిని ఎందుకు మాట్లాడతాం సో అందుకని చాలా లిమిటెడ్ గా మాట్లాడదాం అని చెప్పేసి నేను దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయలేను కానీ దోష దగ్గర కూడా దోష ఏదైతే ఉందో దోష దగ్గర కూడా మనకంటే ఎక్కువ సీన్ అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు అది కానీ ఇప్పుడు జనరల్ అవసరమేమో కదండి కనపడాలంటే మనకంట అవసరం నిజమన్నా మేబీ వాడు అట్లా కావాలని చెప్పి అనడం నాకు తెలియదు కానీ యాజ్ అ పర్సన్ గా నాకు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నీకు ఏం జరిగిందో తెలియనప్పుడు నీ అసెంప్షన్ దాంట్లో పెట్టి నువ్వు ఏది పడుతుంది మాట్లాడద్దు ఎంత పెద్ద రప్చర్ అయింది ఇప్పుడు ప్రేరణ తప్పు చేసినట్టు అయింది విష్ణు అనవసరంగా ఫీల్ అయినట్టు అయింది మణికండ అందరినీ కలుపుతున్నట్టు ఇంత పెద్ద డ్రామా క్రియేట్ అయితే లాస్ట్కి ఏమైందన్న సరే ఎపిసోడ్లో అసలు ఆడ ఏం లేని దానికి నువ్వు ఎందుకంత ఓవర్ చేసినావు అన్నాడు సో కొన్ని కొన్నిసార్లు మన పోయి మన మీద అవ్వకున్నట్టు అవుతుంది సో అట్లా ఒక్కసారి చాలా సార్లు జరిగింది అది రిపీటెడ్ గా జరిగితే ఇప్పుడు ఎలా ఉంటదంటే అన్ఎస్పెక్టెడ్ కి బయటికి బయటికి కూడా వెళ్ళిపోవచ్చు ఏమైనా జరగవచ్చు దాన్ని ఎవరు ఏం చేయలేడు ఆల్రెడీ నాకు సార్ వార్నింగ్ కూడా ఇచ్చిండి ఇంకోసారి అమ్మాయిలు డిస్టర్బ్ నీ వల్ల అనిపిస్తే పంపించేస్తాను ఇక దానికి మనం ఏం చేయలేం కానీ మీరు ఓపెన్ గా చెప్పండి బ్రో అబ్బాయి ఇప్పుడు ఎవరైతే సోనియా ఉందో పృథ్వీని నిఖిల్ని ని చెడగొడుతుంది ఇప్పుడు అంటే లైక్ బ్యాక్ హ్యాండ్ అంటే తను తన ట్రిగ్గర్ తన గన్ ఏదైతే ఉందో వీళ్ళ భుజం మీద పెట్టి కాలుస్తుంది ఇది కూడా ప్రేరణ యష్మి యష్మి కూడా చాలాసార్లు గొడవ పడింది రీసెంట్గా మీకు ఎలా అనిపిస్తుంది కావాలని తిను సేఫ్ గేమ్ గా ఇద్దరిని పెట్టుకుందాకోవచ్చా సేఫ్ గేమ్ కాదు బేసికల్లీ సోనియా గేమ్ అని పక్కన పెడితే ఆ అమ్మాయికి ఎందుకో పుర్దిగా ఎప్పుడు చిన్నపిల్ల లాగా ఉంటాడు పృథ్వీకి మనము ప్రేమగా చెప్తే వింటాడు సీరియస్గా చెప్తే వాడు వినడరా వాడి మెంటాలిటీ అది మీకు అర్థమవుతలేదని ఆమె మెంటల్గా ఫిక్స్ అయింది సో అందుకనే పృథ్వీకి నీట్గా చెప్తా ఉంటుంది ఒకవేళ ఎవడన్నా పృథ్వీని తిట్టినా కూడా ఆమె తట్టుకోదు అరే వాడు 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 పిల్లోడురా వానికి ప్రేమగా చెప్పాలి చెప్తే వాడు పని చేస్తాడు వాడిని ఎందుకు టార్గెట్ చేస్తాడు అందరూ అనేది ఒక సాఫ్ట్ కనర్ ఆమెకు వచ్చింది నేను చాలాసార్లు ఆమెతో అంటుండే సోనియా అరే నువ్వు అనవసరంగా వాడిని చెడగొడుతున్నట్టున్నది నువ్వు వాడు మంచోడు రావానికి తెలియదు వాని చెప్పాలి వాని తెలియదు అంటే వాడు ఎప్పుడు వాని గేమ్ తెలుసుకుంటాడు వాడేమి చిన్నపిల్లడు కాదు కదా ఇప్పుడు అందరము ఒక క్యాండిడేట్ని మనము అరే ఇప్పుడు చిన్నపిల్లడు అని వాడిని 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 ప్రేమగా చూసుకొని కాదు వచ్చింది మనం అందరం మన ఇండివిజువల్ గేమ్ ఆడుకొని వచ్చినాం సో వాడి మిస్టేక్స్ వాడే రియలైజ్ కావాలి ప్రతిసారి వాని లైఫ్ మొత్తం మనం ఉండం కదా సో అట్లా చేయకుని కూడా ఆమెతో చాలాసార్లు చెప్పిన కానీ ఆమెకు బై డిఫాల్ట్ ఉన్న నేచర్ ఏంటంటే ఆమె ఒకరి మీద కన్సర్న్ చూపించింది అనుకో వాడు తప్పు వేసింది అనిపించినా ఆమెకేమైనా నెగిటివ్ అనిపించినా వెళ్ళి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది తనకున్న నేచర్ నేను ఈమెన్ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడినప్పుడు తను కూడా అదే అన్నాడు షీ ఇన్ఫ్లుయన్సెస్ పీపుల్ ఎందుకంటే ఆమె ఎక్కువ లెక్చర్స్ ఇస్తూ ఉంటది బయట ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది ఆడటం లేదు కదా చూసుకున్నట్లయితే సెకండ్ వీక్ థర్డ్ వీక్ నేను కూడా చెప్పిన అదే ఫిజికల్ గేమ్ లో సోనియా ఇంకా ఆడాలి నేను స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఈవెన్ హర్ ఫ్రెండ్ నేను స్టిల్ ఆమె ఫిజికల్ గేమ్స్ ఇంకా గట్టిగా ఆడాలని కోరుకుంటున్నా వెయిట్ చేస్తున్నా మైండ్ గేమ్ అయితే ఆడుతుంది కానీ సో ఆ గేమ్ అయితే ఆడాలి గా ఆడాలి కానీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరు అనుకుంటున్నారు తర్వాత నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు వీక్ కంటెస్టెంట్లు ఎవరు అనుకుంటున్నారు నేను టాప్ ఫైవ్ నేను అనుకున్నది అయితే అన్నా ఇప్పుడు మట్టుకి నబీల్ సీతూ ప్రేరణ యష్మి అండ్ నిఖిల్ ఈ ఐదు మంది ఇప్పుడున్న దాంట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ అండ్ వీక్ అంటే ఏంటంటే మనీ ఈజ్ వెరీ వీక్ కంటెస్టెంట్ కానీ ఆ ఎమోషన్స్ కొంచెం అడ్డే ఫ్లక్చ్యువేట్ అవుతూ ఉన్నాయి అండ్ దెన్ ఆది అన్న కొంచెం అన్న ఆ ఎన్విరాన్మెంట్ ఇంకా అన్నకు సెట్ అవ్వట్లేదు సో డెఫినెట్లీ స్లో స్లోగా అన్న డౌన్ అవుతూ ఉన్నాడు నైనికా ఫస్ట్ వీక్లో ఉన్నట్లేదు సో నైనికా హ్యాస్ టు ఇంప్రూవ్ ఎర్ లాట్ చాలా గా గా ఉన్న డౌన్ డౌన్ అయిపోయింది అయిపోయింది కదా సడన్ ఎందుకంటే మేబీ ఆ చీఫ్ వెళ్ళిపోవడము అందరూ ఆమెనేటరిగారు చేసి నువ్వు చిన్నపిల్లవు నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనడం వల్ల వాట్ ఎవర్ గానీ చాలా డౌన్ అయింది ఎమోషనల్ గా అండ్ టు సమ్ ఎక్స్టెంట్ విష్ణు విష్ణు అట్లీస్ట్ ఎగ్ టాస్క్ చాలా బాగా ఆడింది అంతకు ముందు అంత స్ట్రాంగ్ ఆడలేదు సో అట్లా ఆడితే విష్ణు డెఫినెట్ గా టాప్ ఫైవ్ లోంది ఎందుకంటే ఆమెకు చాలా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఆమెకు కానీ విష్ణు కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా తిక్క తిక్క సమాధానాలు ఏదో భయపడుతూ నాగార్జున గారి దగ్గర తను ఎందుకు తన తనని తను చంపుకొని ఏదో ఫేక్ గా గేమ్ ఆడుతున్నట్టు అనిపి అనిపించా అంటే అంటే నాకు విష్ణుతో ఒక వన్ ఆర్ టూ డేస్ పరిచయమే ఉండే దీనికంటే వచ్చే కంటే ముందు అప్పుడు చూసిన విష్ణు కూడా ఇంతే ఇట్లే మాట్లాడుతుంది ఆమె మాట్లాడేమే అట్లా మాట్లాడుతుంది కానీ కొన్ని పదాలు వదిలేయడం వల్ల జనాలకి కొంచెం ఫ్లక్చువేట్ అనిపిస్తుంది నాకు కూడా అదే అనిపించింది వచ్చినప్పుడు అదే అయిపోయినావు జరగ దయచేసి నువ్వు తెలుసు తెలియకో పదాలు వదిలేస్తున్నావు అది వదిలేయకు కూడా అందరు యష్మి నెగిటివ్ అనుకునేవాళ్ళు ఇప్పుడు సోనియా డౌన్ అయిపోయింది యష్మి హై ఎగ్జాక్లీ ఏమైపోయిందంటే బయట అన్న ఇప్పుడు నీకు ఒకటి నచ్చలేదు అనుకో వాడిని ఎవరు తిడితే వాడు టాప్ అవుతున్నాడు ఇప్పుడు సో అది జరుగుతుంది కానీ ఎన్ని పిఆర్లు పెట్టుకున్నా ఎన్ని ఫ్యాన్ పేజీలు పెట్టుకున్నా ఎన్ని ఉన్నా మనలో గేమ్ టాలెంట్ లేనప్పుడు వర్క్అట్ ఇంపాబుల్ అన్న ఇంపాసిబుల్ ఎంత టాలెంట్ లేకపోయినా మాక్సిమం ఎయిత్ నైన్త్ టెన్త్ వీక్ వరకు వెళ్తావు కానీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఆల్మోస్ట్ క్యాండిడేట్లే పోతారు ఖచ్చితంగా ఫైనల్లీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు నేర్చుకున్నది ఏంటి నేర్చుకోకూడదు ఏంటి అంటే నేర్చుకున్నది ఒకటే అన్న మన అనుకున్న వాళ్ళందరూ మన కాదు ఇది చాలా పెద్ద లెస్సన్ నాకు అది ఒక్కటి నేర్చుకున్నా సో చాలా నేను చాలా హ్యాపీగా బయటకు వచ్చిన గెలుచుకున్నది అంటవా ఆ పదకొండు మంది ప్రేమను గెలుచుకొని బయటకు వచ్చిన అది హైలైట్ నాకు తెలిసి ఇన్ని సీజన్లలో మీరే రెడ్ కార్డ్ మీకే ఇచ్చారు అందరి కంటెస్టెంట్ పదకొండు మంది మీకే ఓటు ఇచ్చారు ఎగ్జాక్ట్లీ అసలు మామూలు విషయం కాదు నాకు చాలా మంచి మెమరీ అది గొప్ప మెమరీ అది ఫైనల్లీ మీరు మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్తే అవకాశం వస్తే మళ్ళీ వెళ్తారా వస్తే వెళ్తాను ఎందుకంటే ఇప్పుడు నా మిస్టేక్ తెలివని తో వచ్చిన కదా సో డెఫినెట్లీ అది మిస్టేక్ అని నాకు వాళ్ళు ఒకటేసారి ట్రిగ్గర్ చేసి ఉంటే ఇది నీ మిస్టేక్ రాని అప్పుడే చెప్పు అసలు ఇప్పుడు కాదు ఫినాలే దాకా నేను రాకపోయి ఉంది డెఫినెట్లీ సో కామెడీలా కొంచెం కొంచెం అడిగిట్ అయింది కానీ అయింది అది సో డెఫినెట్లీ అట్లా అయినప్పుడు డెఫినెట్లీ మళ్ళీ ఎక్కడైతే కోల్పోయినామో అక్కడే గెలుచుకొని రావాలి ఛాన్స్ వస్తే బట్ రాకపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ మూడు వారాలు మాత్రం చాలా మంచి మెమరీస్తో బయటకు వచ్చాను థ్యాంక్ యూ మళ్ళీ తొందరలో వెళ్ళాలి ఈ కప్పు కొట్ట మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్